ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు నామములో శుభములు. ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్రకు తిరిగి మీకు స్వాగతం. ఈ దినమున మనము జోహాన్ ఆల్ఫ్రెడ్ రీనెల్ అను ఒక మిషనరీని గురించి కొద్దిగా తెలుసుకొనుటకు ప్రయత్నం చేద్దాం. జోహాన్ ఆల్ఫ్రెడ్ రీనెల్ స్వీడన్ దేశంలోని ఓస్టర్గోట్లాండ్లో 1866 సంవత్సరము నవంబర్ మాసము 27వ తేదీన జన్మించారు. జోహాన్ ఆల్ఫ్రెడ్ ఒక బాప్టిస్ట్ మిషనరీగా చైనాలో సేవలందించారు. అతను 19 ఏళ్ల వయసులోనే బోధించడం ప్రారంభించారు. తరువాత అతను స్టాక్హోమ్లోని బేతేల్ బైబిల్ కళాశాలలో చేరగా ఒకసారి అక్కడకు వచ్చిన ఆంగ్లేయ మిషనరీ అయిన హడ్సన్ టేలర్ యొక్క ప్రసంగం ద్వారా తాను కూడా మిషనరీ సేవ చేయాలనే ప్రేరణ పొందారు. కళాశాల ముగించిన తరువాత అతను నార్వేలోని ఫెడ్రిక్షాల్లో పాదిరిగా సేవ చేశారు. ఆ సమయంలోనే మిషనరీ కావాలనే కోరికను తాను కూడా కలిగి ఉన్న హెడ్విగ్ను అతను వివాహం చేసుకున్నారు. కానీ చైనాకు మిషనరీలుగా వెళ్ళడానికి ఊహించని విధముగా ఆహ్వానం వచ్చినప్పుడు మాత్రం వారు తమ గృహమును సొంత వాటిని సొంత వారిని విడిచిపెట్టి వెళ్ళవలెనా అనియు అక్కడ వారు సేవ చేయుచున్న సంఘము యొక్క భవిష్యత్తు ఏమవునో అనియు మరియు వారి తల్లిదండ్రులు ఏమంటారో అనియు సందిగ్ధంలో ఉండిపోయారు. లోపల ఎంతో పోరాటముతో ఎంతగానో ప్రార్థనలో కనిపెట్టిన తరువాత మిషనరీ అవ్వాలని వారికి మునుపు ఉన్న ఆకాంక్షను వారు జ్ఞాపకము చేసుకొని దేవుని చిత్తము చేయుటకు తమను సమర్పించుకున్నారు. కాగా 1894వ సంవత్సరంలో చైనా చేరుకున్న ఆ మిషనరీ దంపతులు అక్కడ షాంటుంగ్ పరిధిలోని కియోసిన్ ప్రస్తుతము జియోజౌలో స్థిరపడ్డారు. అక్కడ వారు ఎంతో ప్రయాసపడి క్లిష్టమైన చైనా భాషను నేర్చుకున్నారు. 45 సంవత్సరములకు పైగా చేసిన మిషనరీ పనిలో వారు తోటి మిషనరీలతో కలిసి కియోప్సిన్లోను మరియు దాని పరిసర ప్రాంతాలలోను వైద్యశాలలు పాఠశాలలు మరియు క్రైస్తవ సంఘములను స్థాపించారు. కియోహిన్స్లో మొట్టమొదటి తపాలా కార్యాలయాన్ని స్థాపించడం మరియు విపత్తు ఉపశమనానికి సహాయం అందించడం అను ప్రశంసాత్మక కార్యాలు కూడా జోహాన్ ఆల్ఫ్రెడ్ జాబితాలో చేరుతాయి. చైనాలో ఈ మిషనరీ దంపతులు యుద్ధకాలము, ప్రకృతి వైపరీత్యాలు, ప్రాణాల కోసం పారిపోవడము, తాము లేకుండా స్వదేశములోని తమ ప్రియమైన వారిని కోల్పోవడము, అనారోగ్యము మొదలగు పలు కష్టతరమైన పరిస్థితులను అనుభవించారు. అన్నింటినీ మించి క్రైస్తవులపైన ద్వేషము, వారిని హింసించడము అక్కడ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చైనాలో 1899వ సంవత్సరం నుండి 1901వ సంవత్సరముల మధ్య నెలకొన్న విదేశీ వ్యతిరేక మరియు క్రైస్తవ వ్యతిరేక ఉద్యమమైన బాక్సర్ తిరుగుబాటు కారణముగా ఎంతోమంది మిషనరీల మరియు చైనా దేశ క్రైస్తవుల వధ జరిగింది. అనేక శ్రమలు, ఆపదలు ఎదురైనప్పటికీ ఆ మిషనరీ దంపతులు తమ మిషనరీ పనిని కొనసాగించి దేవునికి నమ్మకమైన దాసులుగా సేవ చేశారు. సగము పైగా తమ జీవితాన్ని చైనా దేశంలోనే గడిపి ఎన్నో సంవత్సరాలు అక్కడ సేవ చేసిన ఆల్ఫ్రెడ్ను అక్కడి సంఘ సభ్యులైన చైనా వారు ది ఓల్డ్ పాస్టర్, పాత పాదిరి గారు అని ఆప్యాయతతో పిలిచేవారు. పలు పుస్తకాలకు రచయిత అయిన ఆల్ఫ్రెడ్ బాక్సర్ తిరుగుబాటు మరియు చైనాలో క్రైస్తవుల పట్ల జరుగుతున్న హింసను గురించి ఒక పుస్తకమును కూడా వ్రాశారు. 1941వ సంవత్సరంలో జూలై మాసము 3వ తేదీన అతని మరణానంతరము చైనా క్రైస్తవులు జోహాన్ ఆల్ఫ్రెడ్ కొరకు ఒక స్మారక రాతిని కూడా నిర్మించారు. ప్రియమైన వారలారా, అన్నింటి వెనుక
విడిచిపెట్టి దేవుడు మిమ్మను నడిపించు సుదూర ప్రాంతాలకు వెళ్ళుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? ఏమాత్రం సంకోచము లేకుండా మీ యొక్క పిలుపునకు విధేయుడనై ఇదిగో ప్రభువా నేను వచ్చుచున్నాను. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. గాక